గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. యువతతో పాటు వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే పెద్దగా నిర్లక్ష్యం చేస్తారు. మరోవైపు పట్టణాల్లో జరిగే ఎన్నికల్లో చాలా మంది కూడా పార్టిసిపేషన్ గారు. ఇప్పటి వరకు స్థానికంగా జరుగుతున్న పట్టణాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కేవలం 50% మించి కూడా ఎన్నికల్లో పోటీ పాల్గొనడానికి చాలా మంది ఓటర్లు ఆసక్తి చూపారు. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం వరంగల్ గ్రేటర్ ఎన్నికల్లో చాలా మంది బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు యువత ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్దగా ఉత్సాహం చూపకపోయినా ఓటు విలువ తెలిసిన వృద్ధులు మాత్రం ఖచ్చితంగా దానికి ఓటు వేసుకోవాలనే ఉద్దేశంతో నడవలేని పరిస్థితుల్లో కూడా పోలింగ్ బూత్ల దగ్గరకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే దానికి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఈవిడ ఇద్దరు సపోర్ట్తో ఓటును వినియోగించుకోవడం కోసం ఇందాకే వచ్చింది. తను ఆల్రెడీ ఓటు హక్కు కూడా వినియోగించుకోవడం జరిగింది. ఓటు వేసి ఆవిడ వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకోసం ఆవిడ ఈ ఓటు వినియోగించుకుంది, ఆవిడకు ఉన్న ఇంట్రెస్ట్ ఎంతో ఆవిడతో మాట్లాడదాం. అమ్మ ఓటు వేసావా? ఎప్పుడు వేస్తావా? ఎందుకు ఓటు ఎందుకు వేయాలనిపించింది? నువ్వు బతికున్నావు అని చెప్పడం కోసం ఓటు వేస్తున్నావా? ఈవిడ దాదాపు 90 సంవత్సరాల పైన ఉన్నా కూడా తన ఓటు హక్కు నేను బతుకున్నానని చెప్పడం కోసం, ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. మరోవైపు ఇక్కడ మరో ఇద్దరు దంపతులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చారు. వీళ్ళతో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓటు హక్కు ఇక్కడ ఓటు కోసం వచ్చారా? ఏంటి పరిస్థితి? ఇక్కడ ఇల్లు కానీ అక్కడ కొద్దిగా పాట ఎక్కడ ఉంటాను. ఎవరు తీసుకొచ్చారు? మామూలు మేమే వచ్చినాం. మామూలు ఎవరు తీసుకురావాలి? మేమే వచ్చినాం వేసిపోదామని. ఓటు కొంతమంది చిన్నపిల్లలు ఓటు వేయడానికి రారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే బాబు బతుకు తెరువు ఉన్నది, ఇది అట్లా చేసుకోరా చెప్తాను. అమ్మా ఓటు వేసినావా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినారు? ఓటు వేయడానికి వచ్చినావా? ఇది వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు. మరోవైపు ఇక్కడ యువత కూడా కొంతమంది లైన్లో నిలబడ్డారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంతసేపు అయింది వచ్చి? అమ్మాయి ఫస్ట్ టైం వేస్తున్నావా నువ్వు ఓటు? అంటే ఓటుకున్న విలువ తెలుసా? కొద్దిగా ఆసక్తి చూపుతున్నా, ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ముందు వచ్చారు. మరోవైపు ఎండకు భయపడుతున్న జనం త్వరగానే ఓటు వినియోగించుకుని వెళ్తే వేరే పనులు కూడా చేసుకోవచ్చనే ఉద్దేశంతో చాలా మంది క్యూ లైన్ లో నిలబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఈ రోజు 9-10 గంటల వరకే దాదాపు 20% పోలింగ్ నమోదవుతున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా అధికారులు చర్యలు తీసుకున్నారు. కెమెరామెన్ రాముతో అరుణ్ కుమార్, ఎన్టీవీ హైదరాబాద్.